ఇక టీడీపీకి పక్కలో బల్లెమే. చంద్రబాబుపై కొత్త అస్త్రం విష్ణువర్ధన్ రెడ్డి. మారిన రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి బీజేపీ నుంచి బిగ్ థ్రెట్ ఒకటి పొంచి ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కడిగి పారేయడానికి బీజేపీ అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వంలో ఉంటూనే మిత్రపక్ష హోదా వదులుకోకుండానే బీజేపీ ఈ పని చేయబోతోంది. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి నిలదీయడానికి రెడీ అవుతోంది. దీనికి కావలసిన ఆయుధాలన్నీ ఆ పార్టీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి తయారు చేస్తున్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పాత్రే పోషించాలని బీజేపీ తన పదాధికారుల సమావేశంలో నిర్ణయించింది. కేంద్రం ఇచ్చిన నిధులు, వాటిని రాష్ట్రం వినియోగిస్తున్న తీరు, ఉపాధి హామీ పథకం, పోలవరం తదితర అంశాల్లో జరుగుతున్న అవినీతిని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆకులు సత్యనారాయణ వెంటనే సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో పోలవరం ప్యాకేజీపై చంద్రబాబు ఏ విధంగా అసెంబ్లీని వేదికగా చేసుకున్నారో, తాము కేంద్రం ఇచ్చిన నిధులను శాఖల వారీగా వివరించడం ద్వారా అదే అసెంబ్లీని వేదికగా చేసుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలు అన్నట్లు తెలుస్తోంది. పార్టీని టీడీపీ ఒక పథకం ప్రకారం గత 4 ఏళ్ల నుంచి బలహీనపరిచిందని, ఇప్పుడు ఎన్నికలకు 1 ఏడాది ముందు అన్నీ తీసుకుని ఏమీ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నా మౌనంగా ఉండాల్సిన పని లేదని అభిప్రాయపడినట్లు సమాచారం. అందుకే తాము కూడా 2014లో టీడీపీ ఇచ్చిన హామీల అమలు, 13 జిల్లాలకు కేటాయించిన నిధులు, వెనుకబడిన రాయలసీమ జిల్లాల్లో ఆగిన ప్రాజెక్టులపై పోరాడాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా హామీలు, నిధుల లెక్కలపై అధ్యయనానికి పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో కమిటీ వేశారు. ఈ కమిటీ 5 రోజుల్లో నివేదిక ఇస్తుంది. అంతేకాదు టీడీపీ వ్యతిరేక ప్రచారాన్ని అసెంబ్లీ బయట కూడా పెద్ద ఎత్తున చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదో ప్రసంగాలు చేసి వెళ్లిపోయేలా కాకుండా ప్రజలు ఎప్పుడు కావాలంటే సమాచారం చెక్ చేసుకునేలా సీడీలు తయారు చేసి పంపిణీ చేయనున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి కమిటీ ఇచ్చే మొత్తం సమాచారం ఈ సీడీల్లో ఉంటుంది. వీటిని ప్రదర్శించడంతో పాటు పంచిపెట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.